గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు అమరావతిలో అద్భుత లేఅవుట్లు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు సిఆర్డీఏ కమిషనర్ వివేక్ యాదవ్ కృష్ణాయపాలయం లేఅవుట్ను పరిశీలించి స్థానిక అధికారులకు పలు సూచనలు చేశారు అన్ని లేఅవుట్లలో విశాలమైన రోడ్లతో పాటు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు కొన్ని లేఅవుట్లలో ఇప్పటికే పనులు పూర్తయ్యాయని మిగతా లేఅవుట్లలో రెండు రోజుల్లో పనులు పూర్తవుతాయని చెప్పారు వివేక్ యాదవ్ పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీపై సిఆర్డిఏ కమిషనర్ వివేక్ యాదవ్ తో మా కరెస్పాండెంట్ అశోక్ ఫేస్ టు ఫేస్ అమరావతిలో నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి ఇప్పటికే లేఅవుట్లు ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి సిఆర్డిఏ కమిషనర్ వివేక్ యాదవ్ ఆ లేఅవుట్లన్నింటినీ పరిశీలిస్తున్నారు మనతో సిఆర్డిఏ కమిషనర్ ఉన్నారు సార్ ఎంతవరకు వచ్చినాయి ఫైనల్ దశకు వచ్చేసినట్టు కూడా తెలుస్తుంది ఎట్లా ఉన్నాయి లేఅవుట్లు టోటల్ ఇరవై ఐదు లేఅవుట్స్లో ఎన్టీఆర్ మరియు గుంటూరు బెనిఫిషరీస్కి ఇల్లు పట్టాలు వన్ సెంట్ ఇల్లు పట్టాలు మనము ఇస్తున్నాము దానికి ఈ ఇరవై ఐదు లేఅవుట్స్లో జంగల్ క్లియరెన్సు మరియు ల్యాండ్ లెవెలింగ్ పెగ్ మార్కింగ్ చేసుకుంటూ స్టోన్ ప్లాంటేషన్స్ మరియు రోడ్ ఫార్మేషన్ చేయడం జరిగింది సో ఎంటైర్ లేఅవుట్ ఈజ్ రెడీ సో దాట్ వన్ సెంట్ పట్టా క్యాన్ బి డిస్ట్రిబ్యూటెడ్ ఇరవై ఆరున సీఎం గారు చేతుల మీదుగా లబ్ధిదారులందరికీ పట్టాల పంపిణీ ఇవ్వడం జరుగుతుంది సో ఈ టైర్ వర్క్ చూస్తే యాభై ఆరు కోట్ల రూపాయలు మాకు హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా శాంక్షన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అన్ని వర్క్ కంప్లీట్ అయింది నైంటీ పర్సెంట్ రోడ్ ఫార్మేషన్ మాత్రమే మిగిలి ఉ ఉంటుంది అది కూడా రెండు రోజుల్లో పూర్తి చేసుకొని మనము ట్వంటీ సిక్స్త్ రోజున రెడీగా ఉంటాము అండ్ పేమెంట్ కూడా వెంటనే కాంట్రాక్టర్స్కి ఇవ్వడం జరుగుతుంది వి గాట్ గుడ్ సపోర్ట్ ఫ్రా బోత్ బౌత్ ది కలెక్టర్స్ కలెక్టర్ ఎన్టీఆర్ యాజ్ వెల్ యాజ్ కలెక్టర్ గుంటూరు ఇది రెవెన్యూ సర్వే పోలీస్ డిపార్ట్మెంట్ మా ఏపీసీఆర్డిఏ ఇంజనీయర్సు అలాగే లేబరర్సు కాంట్రాక్టర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏ ఒకసారి హౌస్ సైడ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాక నెక్స్ట్ లెవెల్ హౌసింగ్ కన్స్ట్రక్షన్స్కి పోవాలి దానికి ఒక డిపిఆర్ తయారు చేసుకొని శాంక్షన్ రాగానే అటువంటి వర్క్ కూడా టేకప్ చేయడం జరుగుతుంది లేఅవుట్ ఇచ్చేటప్పటికి వాటర్ సప్లై కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎలక్ట్రిఫికేషన్ స్ట్రీట్ లైటింగ్ అటువంటి సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది జంగల్ క్లియరెన్స్ టేకప్ చేసాము ల్యాండ్ లెవెలింగ్ చేసాము స్టోన్ ప్లాంటేషన్ ఎయిటీ వన్ థౌజండ్ ప్లాంట్ చేయగా మొత్తం అయిపోయింది అలాగే రోడ్ ఫార్మేషన్ నైంటీ పర్సెంట్ అయింది రెండు రోజుల్లో అది కూడా కంప్లీట్ చేసుకుని ఇవన్నీ ఏదైతే బేసిక్ లేఅవుట్ ఫార్మేషన్ వర్క్ ఉంది అది బై ట్వంటీ సిక్స్ రోజున కంప్లీట్ అయిపోతుంది పెద్ద పెద్ద లేఅవుట్లు రోడ్లు అంటే ప్రైవేట్ ఇస్తూ ఉన్నారు పదిహేను అదే ఇంతకుముందు చెప్పినట్లు కలెక్టర్స్ సహకారం చాలా బాగా వచ్చింది అలాగే సీఎం ఇంటర్వెన్షన్ కానీ మా స్పెషల్ సిఎస్ శ్రీలక్ష్మి మేడం అప్పటికప్పుడు ఏమైనా సమస్యలు వచ్చినా వాళ్ళు వెంటనే పరిష్కరించారు ఫండ్స్ ప్రాబ్లం మాకు ఎప్పుడు కూడా రాలేదు లేఅవుట్లు ఎట్లా ఉన్నాయి సార్ మీరు చాలా లేఅవుట్లు చూసి ఉంటారు గవర్నమెంట్ ఇచ్చే లేఅవుట్లు ఈ లేఅవుట్లు చాలా విశాలంగా రోడ్లు ఎట్లా ఉన్నాయి అంటే లేఅవుట్ చూస్తే ఆబ్వియస్లీ ఏ విధంగా ఉండాలని ఆ విధంగానే ఉంది అంటే అంటే మనము స్టోన్ ప్లాంటేషన్ చేసుకొని ప్లాట్ కూడా మార్క్ చేస్తున్నాం కాబట్టి ఎవరైతే లబ్ధిదారులు ఉంటారు వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు లేఅవుట్ దగ్గర వచ్చి వాళ్ళ ప్లాట్ దగ్గర నిలబడి ఆ పట్ట అనేది తీసుకుంటే డెఫినెట్లీ అంటే ప్లాట్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ అండ్ పొజిషన్ ఈజ్ బీంగ్ హ్యాండెడ్ ఓవర్ డెఫినెట్లీ దిల్ ఫీల్ వెరీ హ్యాపీ పూర్తిగా సిఆర్డీఏ కమిషనర్ అయితే ఒకటే చెప్తున్నారు పూర్తిగా అద్భుతంగా ఇరవై ఐదు లేఅవుట్లు ఏర్పాటు చేశాము దాదాపు పనులన్నీ పూర్తి అయిపోయినాయి మరొక రెండు రోజుల్లో పూర్తి స్థాయిలో వందకి వంద శాతం పనులు అయిపోతాయి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా నిరుపేదలకు ఇరవై ఆరో తేదీన ఇళ్ల పట్టాలు పంపిణీ జరగబోతుందని కూడా సిఆర్డీ కమిషనర్ చెప్తూ ఉన్నారు కెమెరామెన్ భాషాతో అశోక్ సాక్షి టీవీ అమరావతి